హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు రాజరబల్ క్రియేషన్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నన్ను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట వాట్సాప్లో కాల్ రికార్డ్ ఎలా చేయాలని చెప్పేసి సో నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కొంచెం బిజీగా ఉండైతే ఆ వీడియో చేయలేదన్నమాట సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ కోరిక మేరకు ఈరోజు వాట్సాప్ కాల్ రికార్డ్ ఎలా చేయాలని చెప్పేసి అయితే మన టాపిక్ అనమాట సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ మొబైల్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసేసుకొని ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ సర్చ్ ఇంజన్లో రికార్డ్ వాట్సాప్ కాల్స్ అని అయితే మీరు టైప్ చేయండి చేసేసిన తర్వాత మీకైతే ఈ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరైతే గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ కనపడింది కదా అని చెప్పేసి ఈ వీడియో స్కిప్ చేసేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఓ కెలికేయకండి దీంట్లో చాలా సెట్టింగ్స్ అయితే చేయాలన్నమాట వీడియో మొత్తం అయితే చూడండి అప్పుడే మీరైతే మీ వాట్సాప్లో వచ్చిన కాల్స్ని రికార్డ్ చేసుకోగలరనమాట సో ఈ యాప్నైతే ఇన్స్టాల్ చేసేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీంట్లో సెట్టింగ్స్ అయితే చాలా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కొన్ని పర్మిషన్స్ అయితే స్పెషల్గా ఇవ్వాల్సి వస్తుంది సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీరు చూడండి అలాగే ఈ వీడియోనైతే మీరు ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసేయండి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయిందనమాట సో ఓపెన్ అయితే చేయండి డౌన్లోడ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇవ్వాల్సిన పర్మిషన్స్ అయితే ఎందుకంటే మీరు ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే మీకైతే ఈ అప్లికేషన్ అయితే బాగా వర్క్ అయితే చేస్తుంది ఇక్కడ మీరు మిస్టేక్ చేసినట్టయితే మీకైతే ఈ అప్లికేషన్ వర్క్ చేయదు తర్వాత మీరు నాకు కామెంట్ చేసినా కూడా నేను దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదనమాట ఎందుకంటే నేను మీ కళ్ళ ముందే చేస్తున్నాను కాబట్టి మీరు సేమ్ ఫాలో అయితేనే అప్లికేషన్ అయితే మీకు కూడా వర్కౌట్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి ఇక్కడ ఆరో సింబల్ పైన ఇవన్నీ అయితే చెక్ చేసేసుకొని పర్మిషన్స్ ఇలా ఇచ్చేయండి ఇక్కడ యాక్సెప్ట్ చేసేసినట్టుగా టిక్ మార్క్ ఇచ్చేసి ఈ పర్మిషన్ కూడా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాంట్ పర్మిషన్స్ అయితే ఉంది కదా దీనిపైనైతే క్లిక్ చేయండి చేసేసిన తర్వాత అలో అని చెప్పేసి పర్మిషన్స్ అన్నీ అయితే ఇచ్చేయండి ఇలా ఈ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇక్కడ అయితే కనపడుతుంది కదా ఎనబిల్ సర్వీస్ అని చెప్పేసి దీనిపైనైతే క్లిక్ చేయండి చేసేసిన తర్వాత లాస్ట్లో ఇన్స్టాలేడ్ సర్వీసెస్ అని అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేయండి ఇక్కడ మీరేం చేస్తారంటే రికార్డ్ వాట్సాప్ కాల్స్ అని ఉంది కదా ఇదైతే ఆఫ్లో ఉంటుందన్నమాట దీన్ని మీరు ఆన్ చేసేసుకోండి ఇలా ఆన్ చేసేసుకున్న తర్వాత పర్మిషన్స్ అయితే ఇలా అడుగుతుంది సో పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే మీకు ఆన్ అనమాట బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకొకసారి అయితే ఈ ఎనబుల్ సర్వీస్ పైన క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో రికార్డ్ వాట్సాప్ కాల్స్ అని చెప్పేసి దీనికి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి అంటే ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇక్కడ యాప్కి ఇచ్చేయాలన్నమాట ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి స్కిప్ అని కొట్టేసేయండి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఈ వాట్సాప్ కాల్ రికార్డర్ యాప్ది ఎంటర్ఫైస్ అనేది అయితే ఇలా రావడం అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ ఇక్కడైతే సెట్ అయిపోయాయి మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చెక్ చేసేసుకోవాలన్నమాట నేను వాటిని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు పైన త్రీ లైన్స్ అయితే కనబడుతున్నాయి కదా అయితే క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఆడియో స్కోర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు రికార్డింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట సో మీరు వీడియో కాల్ కానీ వాయిస్ కాల్ కానీ ఏదైతే రికార్డ్ చేయాలనుకుంటారో దాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ అప్లికేషన్కి మీరు స్పెషల్గా ఒక సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే లాక్స్ లాక్ టైప్ అనమాట ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇక్కడ పిన్ లాక్ కానీ ఫింగర్ ప్రింట్ లాక్ కానీ ఇక్కడ మీరు ఆన్ చేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్కి ఒక లాగ్ అనేది అయితే సెట్ అయిపోతుంది అనమాట మీరు ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి సెట్టింగ్స్ అన్ని చేసేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు వచ్చిన వాట్సాప్ ప్రతి కాల్ కూడా రికార్డ్ అవుతుంది సో మీకు అలా అవడం వల్ల మీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం కానీ ఇంకా మీకు డిస్టర్బెన్స్గా కూడా అవుతుందనమాట సో మీరు ఎవరిదైతే రికార్డ్ చేయాలనుకుంటారో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో ఒక ఆప్షన్ అయితే కనపడుతుందనమాట సో ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట సో మీరు ఎవరిదైతే రికార్డ్ చేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఇది ఇలా ఆన్ చేసుకోండి మీకు ఇంకా ఎవరిది అవసరం లేదు ఇప్పుడు నాకు ఏ రికార్డింగ్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు దీని అయితే ఆఫ్లో పెట్టేసుకోండి ఇలా ఆఫ్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మీకైతే ఎలాంటి రికార్డ్స్ కూడా అవ్వదు అనమాట సో మీరు ఎవరిదైతే రికార్డ్ చేయాలి అనుకుంటారో ఆ టైంలో మాత్రమే దీన్ని ఇలా ఆన్ చేసుకోండి ఇలా ఆన్ చేసుకున్నప్పుడు మీకు అయితే ఈ అప్లికేషన్ ఎంటర్ఫైస్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఇప్పుడైతే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసిన తర్వాత నేను ఎలాంటి కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నో కాల్ రికార్డ్స్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ఇప్పుడు చూపించడం కోసం నేనైతే వేరే నెంబర్ నుంచి నేను కాల్ చేస్తాను ఆ నెంబర్ నుంచి కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అయితే ఇక్కడ రికార్డ్ అవ్వడం జరుగుతుంది సో చూడండి ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను నేను వేరే నెంబర్ నుంచి సో ఇక్కడైతే నాకు కాల్ రావడం జరిగింది నేనైతే చూడండి కాల్ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా మీ అని చెప్పేసి మీ అంటే నాది ఇంకో నెంబర్ కాబట్టి నేను అక్కడ అలా పెట్టుకున్నాను అక్కడ టెన్ సెకండ్స్ ఉంది కదా సో టెన్ సెకండ్స్ నాకు కాల్ ఏదైతే వచ్చిందో దాన్ని నేనైతే ఇక్కడ రికార్డ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని నేను ప్లే చేసినా కూడా నేను మాట్లాడింది మాత్రం వినపడుతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి నేను ఏదైతే రికార్డ్ చేశానో ఈ వాట్సాప్ కాల్ అనుకోండి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాల్ అనేది అయితే రికార్డ్ అవుతుందనమాట అంటే నేను మాట్లా సో ఇప్పుడైతే నేను ప్లే చేసింది అయితే నా వాట్సాప్ కాల్ రికార్డ్ అనమాట ఇప్పుడు రెండు ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే రికార్డ్ అవ్వడం జరిగిందనమాట సో మీకు కాల్ రికార్డ్ అయితే కాల్ అయితే రికార్డ్ అయిపోతుంది మీకు కూడా ఇలాగే రికార్డింగ్స్ అన్నీ ఇక్కడ లైన్గా పడిపోతాయి అనమాట మీరు ఎవరితోనైతే మాట్లాడారో ఎవరిదైతే రికార్డ్ చేశారో చూసారా కదా గైస్ మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే అదే అప్లికేషన్ నేను ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట సో ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు క్లారిటీగా ఈ వీడియో అయితే చూడండి తర్వాత మీకు అర్థం కాలేదని కామెంట్ చేయొద్దు ఫస్ట్ మీరైతే వీడియోని ఖచ్చితంగా చూడండి మొత్తం అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట సో ఈ సెట్టింగ్స్ అన్ని ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను ఎలాగైతే చేశాను మీరు కూడా సేమ్ అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కూడా వాట్సాప్లో వాయిస్ కాల్స్ అయితే రికార్డ్ అయితే అవుతాయి అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్ గురించి ఇంకా చాలా వీడియోస్ అయితే చేసి వాట్సాప్ హ్యాక్ అయితే ఎలా తెలుసుకోవాలి అలాగే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ టిక్ టాక్ కానీ ఇలాంటివి ఎవరైనా హ్యాక్ చేస్తే మనం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఏం చేయాలని చెప్పేసి కూడా నేను క్లియర్గా సొల్యూషన్ చెప్పాను ప్రాబ్లం ఎలా క్రియేట్ అవుతుందని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే ఆల్రెడీ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను వన్స్ మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ అయితే ఉంటాయి మీకు హెల్ప్ అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజరబల్ సైనింగ్ అవుట్